వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి దావెంజర్ రైడర్. ఈరోజు సాటర్డే, వీకెండ్ స్టార్ట్ అయింది. బైక్ ట్యాక్సీ స్టార్ట్ చేశాను, 7 అవుతున్న టైము. సో వీకెండ్లో చాలా బాగుంటుంది, మంచి కంటెంట్ వస్తుంది. సో మిస్ చేయకుండా పూర్తి వరకు వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఫస్ట్ కస్టమర్ని పికప్ చేసుకోవడానికి అయితే లొకేషన్కి వచ్చాను, 399. ఫ్రమ్ హియర్ ఓన్లీ, నాట్ ఫ్రమ్ హియర్, యు హావ్ డ్రాప్ మీ హియర్. ఓకే ఓకే. 3 6399. సో ఇది వచ్చేసి 10 కిలోమీటర్స్ రైడ్. ఈ కస్టమర్ ఆల్రెడీ ఒకసారి డ్రాప్ చేశానంటే ఇక్కడికి, సో ఇక్కడ నుంచి పికప్ చేసుకుంటున్నాం. కస్టమర్ మనకు ఎంత పే చేశాడు, 123 పే చేస్తే మనకు 109, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 12-14 రూపీస్ కమిషన్ పోయింది. కమిషన్ ప్లస్ ట్యాక్స్ ప్లస్ జిఎస్టీ పోయింది. ఫస్ట్ ఆర్డర్కి హులమంగళ వచ్చాను. ఇక్కడ నుంచి ఆర్డర్స్ వస్తాయో రావు తెలీదు, చెప్పలేము. ఎందుకంటే ఊబర్ అన్ని చోట్ల పాపులర్ అయిపోయింది ఇప్పుడు. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్డర్ వచ్చింది నాకు, లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ వచ్చింది మళ్ళీ మారుతులకి. సో వస్తుంది రాదు అని ఏం చెప్పలేము, జస్ట్ వెయిట్ చేస్తూ ఉండాలంతే. సో హులమంగళ ఇక్కడ నుంచి ఆర్డర్ రాకపోతే ఏం చేస్తా నేను అంటే, ఏదైనా మెయిన్ లొకేషన్ ఉంటుంది కదా, హై డిమాండ్ ఏరియాస్, ఈ టైంలో ర్యాపిడ్ ఆన్ చేసుకుంటాను. ర్యాపిడో ఆన్ చేసుకొని హై డిమాండ్ ఏరియాస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ర్యాపిడోలో కూడా ఆటోమేటిక్గా ఆర్డర్స్ వస్తాయి, అప్డేట్ చేయమంటుంది. సో అప్డేట్ చేసి ర్యాపిడోలో కూడా లాగిన్ చేస్తున్నాం. హై డిమాండ్ ఏరియాస్, ఓకే, ఇది కూడా హై డిమాండ్ ఏరియా అంట. బొమ్మసంద్ర హులమంగళ రోడ్, బాగా జలుబు చేసింది, కొంచెం వాయిస్లో తేడా మీరే గమనించవచ్చు. సో టిష్యూస్ పెట్టుకున్నాను, సో ఈ పాకెట్ టిష్యూస్ పెట్టుకున్నాను అన్నమాట, ఇవి అవసరానికి పనికి వస్తాయి ఇట్లా జలుబు చేసినప్పుడు. టులిప్స్ సూపర్ సాఫ్ట్ అంట. సో ఇట్లాంటి బేసిక్ మెయింటెన్స్ మెయింటైన్ చేయాలి బైక్ ట్యాక్సీ చేస్తున్నప్పుడు. ఎవరో నా బైక్ సెటప్ గురించి అడిగారు, బైక్ కెమెరా సెటప్. ఆల్రెడీ నా కెమెరా GoPro 9 వీడియో చేసి పెట్టాను, ప్లీజ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోస్ అన్నీ, బైక్ రైడ్ ఆన్ అవెంజర్ అని. ఆ వీడియోలో మీకు చాలా వీడియోస్ ఉన్నాయి, అంటే నా బైక్ సెటప్, నా వ్లాగింగ్ సెటప్, ఎవ్రీథింగ్ అన్నీ చూపించాను. ప్లీజ్ వెళ్ళి ఆ వీడియోస్ చూడండి, ఆర్డర్స్ వచ్చాక మీకు చూపిస్తాను ఈరోజు అంతా ఎంత సంపాదిస్తాను. ఈరోజు టార్గెట్ వచ్చేసి 1500 to 2000 పెట్టుకున్నా. 1500 సంపాదిస్తానా, 2000 సంపాదిస్తానా చూద్దాం. హులమంగళలో బోత్ ర్యాపిడో ఊబర్ రెండు ఆన్ చేసి పెట్టుకున్నా కూడా ఆర్డర్స్ రాలేదు. ఒక 3.2 కిలోమీటర్స్ అయితే రావాల్సి వచ్చింది. ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు నీలాద్రి నగర్ ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్1. సో ఇక్కడికి రాగా అంటే దగ్గరలో ఉండగానే ఒక 0.9 కిలోమీటర్స్లో పికప్, 4.5 కిలోమీటర్స్ డ్రాప్ అయితే వచ్చింది ఊబర్లో. ఇక్కడే కస్టమర్ పికప్. ఏం ట్రాఫిక్ రా బాబు. నీలాద్రి రోడ్ నుంచి బసాపురాకి డ్రాప్ అయిపోయి, బసాపుర డ్రాప్ చేసిన వెంటనే ఇంకో రైడ్ వచ్చింది జేపీ నగర్కి డ్రాప్. కస్టమర్ ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఇది వచ్చేసి 11 కిలోమీటర్స్ డ్రాప్, 30 మినిట్స్ పడుతుంది. చలో జేపీ నగర్. సో ఎలక్ట్రానిక్ సిటీ నుంచి జేపీ నగర్కి అయితే వచ్చేసాను. ఆల్రెడీ ఒక ఆర్డర్ వచ్చిందనమాట డ్రాప్ చేయకముందే మెజెస్టిక్కి, 8 మినిట్స్ బిఫోరే ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను.
సో కస్టమర్ని డ్రాప్ చేసి వెళ్ళే లోపల క్యాన్సిల్ అవుతుందో, కస్టమర్ వెయిట్ చేస్తుందో చూద్దాం. మెజెస్టిక్ వెళ్తే అక్కడ నుంచి మరీ ఏదైనా లాంగ్ డిస్టెన్స్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇంకా టైం 8:30, 8:30 ఇంకా 3 మినిట్స్ ఉంది. నైట్ 10:30, 11:30 ఆ టైంలో పబ్స్, డిస్కోస్ అక్కడ ఉన్న ప్రదేశాల్లో నుంచి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఈరోజు. సో ఎంజీ రోడ్, కోరమంగళ, ఇంకా బెల్లందూర్ దగ్గర, సర్జాపూర్ దగ్గర చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ఒక ఏరియా అనేం లేదు, పబ్స్, డిస్కోస్, ఎవ్రీథింగ్. $129. థ్యాంక్ యూ. మరీ అమ్మాయే వీణా అని. ఇక్కడ నుంచి జస్ట్ 950 మీటర్స్. ఇది చూడండి, ఎలక్ట్రిక్ బైక్, స్కూటీలా కాకుండా నార్మల్ స్పోర్ట్స్ బైక్ లాగా ఉంది. ఏ కంపెనీ అయినా చూద్దాం. రివోల్. అమ్మాయేమో హెల్మెట్ తీసేసి బోట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉంది. దానికి గేర్లు ఉండవు అనుకుంటాను, ఎలక్ట్రిక్ బైక్ కదా. జేపీ నగర్ నుంచి ఇది క్యాన్సిల్ అయిపోయింది అన్నమాట, మెజెస్టిక్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. సో అక్కడ నుంచే మరి ఇంకొక ఆర్డర్ వచ్చింది ఎస్జీ పాలేకి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్జీ పాలేకి వెళ్తున్నాం. గణేష్ ఉత్సవం ఈరోజు 7th సెప్టెంబర్లోనా, సెప్టెంబర్ 16th ఏమో పండగ స్టార్ట్ అయిపోతే అక్టోబర్ 7th నిమజ్జనం తీసుకెళ్తున్నారు. 20 రోజులు పెడుతున్నారా, చూది ఏమో తెలియదు మనకు. ఎస్జీ పాలేలో డ్రాప్ అయితే అయిపోయింది. లాస్ట్ పికప్కి జస్ట్ 48 రూపీస్ వచ్చింది. సో టోటల్గా 4 ట్రిప్స్ చేశాను, 7 to 9, ఆల్మోస్ట్ 8:56. ఇప్పుడు 2 అవర్స్కి సాటర్డే నైట్ జస్ట్ 2 అవర్స్లో 4 ట్రిప్స్ చేస్తే మనకు ఆల్రెడీ 342 వచ్చింది. పెట్రోల్ ఎంత తిరిగింది, ఒక 40 కిలోమీటర్స్ తిరిగింది అంతే. సో సాటర్డే నైట్ ఇలా ఉంటుంది, ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. టక ఆర్డర్స్ వస్తాయి, బాగా చేసుకుందాం ఈరోజు సాటర్డే. కష్టపడితే కష్టపడినంత. సో ఈరోజు అంతా నైట్ వర్కౌట్ చేసి ఈ డబ్బులతో ఒక మంచి ఇయర్బడ్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఆర్డర్. చిన్న కాఫీ బ్రేక్, టీ బ్రేక్ తీసుకునే లేదు. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఒకటి డ్రాప్ చేయకముందే ఇంకొక ఆర్డర్స్ వస్తుంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ కస్టమర్ లొకేషన్కి వచ్చేసాను. మ్యాడ్ మూవీ ఇక్కడ ఆడుతుంది తెలుగులోది. అనుష్క మన కస్టమర్. మనం ఎక్కడున్నాం కస్టమర్ వస్తా అన్నట్టుంది. హలో, ఐ మీన్ శ్రీనివాస థియేటర్, ఐ మీన్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్. ఆపనే దేఖా మేరకు దిస్ వే. జయనగర్ నుంచి ఎస్జీ పాలే పోయినాం కదా, మళ్ళీ ఎస్జీ పాలే నుంచి జయనగర్కి సేమ్ అక్కడే మెట్రో స్టేషన్ దగ్గరికి మళ్ళీ పోవాలి. మరి కోరమంగళకు ఒక డ్రాప్ వచ్చింది, చూపిస్తాను. ఈ ఏరియా మొత్తం జయనగర్, జేపీ నగర్ మొత్తం పచ్చదనంతో ఉంటుంది. పచ్చదనంతో విశాలమైన రోడ్లు, చాలా బాగుంటుంది ఏరియా. ఫస్ట్ నేను ఇక్కడ ఒక 2 ఇయర్స్ ఏమో ఉన్నాను. ఇదరి
కేర్ఫుల్. సెవెన్ థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్ అమౌంట్ పే చేస్తారన్నమాట కస్టమర్లు, వెరీ గుడ్. మహేష్ అంట కోరమంగళకి వెళ్ళాలి, వెళ్దాం. ఇలా ఉంటుంది, బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి సాటర్డే నైట్. వీక్ అంతా చేయకుండా ఓన్లీ సాటర్డే బుక్ చేసినా కూడా ఏదో ఖర్చులకి మిగులుతాయన్నమాట. ఇంత ఫుల్ రద్దీలో ఉంది, ఎక్కడ ఉన్నాడు కస్టమర్ రమ్మని చెప్దాం. నీవేనా? ఇది వచ్చేసి 5.9 కిలోమీటర్స్, కోరమంగళకి 19 మినిట్స్ పడుతుంది. స్ట్రైట్ ఒక్క టైము ఎగ్జాక్ట్లీ 9:39, 9:40 అనుకోండి, 2.5 అవర్స్, 2 అవర్స్ 40 మినిట్స్లో మనకు ఎంత వచ్చిందంటే 447 రూపీస్. దీంట్లో 100 రూపీస్ పెట్రోల్ పోయింది. లాస్ట్ టైం అర్మనే దొన్న బిర్యానీలో ఇక్కడ తిన్నాను మటన్ బిర్యానీ, అంత కాసు ఏం లేదు. వేరే చోట ఏమన్నా ఇంకొక, ఇప్పుడు 9:40 కదా, ఇంకో 20 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం, బోన్ చేసుకొని ఇంకా నైట్ అంతా రైడ్స్ కంటిన్యూ చేస్తాను. టైము 10:05, 20-25 మినిట్స్ బ్రేక్ తీసుకొని అంబూర్ బిర్యానీ 100 రూపీస్ తినేసి వెంటనే ర్యాపిడో ఊబర్ 2 ఆన్ చేశాను. ఆన్ చేయగానే ఇమీడియట్గా మనకు ర్యాపిడోలో ఒక 2 కిలోమీటర్స్ డ్రాప్ ఆర్డర్ వచ్చింది. పికప్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ కస్టమర్ లొకేషన్కి రీచ్ అయ్యాను. ర్యాపిడో 50 కోరమంగళకి వచ్చేసాము. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది సాటర్డే నైట్. థ్యాంక్ యూ. ఫిఫ్టీ 3 అయితే కస్టమర్ 60 ఇచ్చింది. ఏమి ట్రాఫిక్ రా బాబు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ట్రాఫిక్ తప్పించుకోవడానికి? మనకు 38 రూపీస్ మాత్రమే వచ్చింది కస్టమర్ 53 ఇస్తే. అయినా జస్ట్ తక్కువ డిస్టెన్సే, 1.5 కిలోమీటర్ టు 2 కిలోమీటర్స్. బొమ్మనల్లి ఫోరం మాల్, కోరమంగళ నెక్సస్, ముందు కోరమంగళ ఫోరం మాల్ అంటుంటే ఇప్పుడు నెక్సస్ అంటున్నారు. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను, ఫుల్గా డెకరేట్ చేశారు చూడండి. వీకెండ్ వస్తే చాలు, వేరే అకేషన్ అవసరం లేదు ఫుల్ డెకరేట్ చేయడానికి. ఏం ట్రాఫిక్ రా బాబు కోరమంగళ దగ్గర, అసలు ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. ర్యాపిడోలో ఒక ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను, సహకార నగర్ 18 కిలోమీటర్స్ ఏమో వెళ్ళాలి,
సరే వెళ్దాం 200 రూపీస్ వస్తాయి కదా అని చెప్పేసి. రాపిడ్ సహకార నగర్కి వచ్చినాను కదా, 263 వచ్చింది మనకు, 200 వచ్చింది, 63 రూపీస్ ర్యాపిడో కమిషన్ పోయింది. ఇక్కడ విచిత్రమైన ఆర్డర్ చూడండి, ర్యాపిడోలో ఫేక్ ఆర్డరా అనుకుంటే కాదు, ఎందుకంటే కస్టమర్ కాల్ చేశారనమాట తొందరగా అని. 1.6 కిలోమీటర్స్ పికప్, 0 కిలోమీటర్స్ డ్రాప్ అంట. దీనికి ఎంత, 26 ప్లస్ 12, చూద్దాం ఎంత దూరం. 0 అంటే 0.5 కిలోమీటర్ కన్నా తక్కువ ఉంటే 0 అని చూపిస్తుంది అనుకుంటా. ఏంటి కథ తెలుసుకుందాం. कैंसिल करो और हम लोग आपको रास्ता बताएगा उधर से थोड़ा जाके फिर वापस आना है. नहीं आपको हम लोग पैसा पे करेगा ना. नहीं नहीं लोकेशन मालूम नहीं था उधर का, इसलिए ऐसा बुक किया भैया. हाँ ऑर्डर एक्सेप्ट करके ऑर्डर कितना दूर चलेगा उतना पैसा देगा. नहीं पैसा हम लोग, आप बोलेगा तो ज़्यादा नहीं, 2 किलोमीटर के अंदर में ही घूम के आना है आपको. आप बोलेगा तो हम लोग 150 या 200 दे देंगे, नो प्रॉब्लम, क्योंकि हम लोग को उधर का एग्जैक्ट लोकेशन मालूम नहीं है, इसलिए. ठीक है आप ही कैंसिल करना. हाँ आप कैंसिल कर दीजिए, हमको कैंसिल करना कहाँ मालूम नहीं है आपको, हम दे देगा कोई बात नहीं, प्रॉब्लम नहीं है भैया, 150 दे दिए, नो प्रॉब्लम, क्योंकि आपका भी पैसा बच जाएगा उधर देने के लिए. आप जाके आइए, हम लोग पैसा पे कर देंगे आपको. आप इधर का है? हाँ आप इधर का है? नहीं लोकेशन मालूम है? नहीं नहीं आप इधर के वो मेन रोड पे ना भैया, मालूम है मेन रोड में जाके आना. ठीक तो रास्ता बोल के जाना है सर को. स्ट्रेट अभी ओपन खुला होता है हा? अभी खुला है. మ్యాటర్ ఇది, వాళ్ళకు ఇక్కడ లొకేషన్ పెట్టడానికి తెలియక వాళ్ళ ఇంటికి లొకేషన్ పెట్టుకొని నన్ను అక్కడికి పోయిన తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ చేయండి, ఎక్స్ట్రా 150 కానీ 200 ఇస్తామన్నారు. ఒక 2 కిలోమీటర్స్ దగ్గర ఇక్కడ ఇప్పుడు టైం ఎంత, 11:42, ఇంకా ఓపెన్లో ఉంది బారు, బార్ కాదు ఎంఆర్పి షాపు. సో అది మ్యాటర్, తిరిగి ఇంకొక 1.5 కిలోమీటర్స్ డ్రాప్ చేస్తే మనకు 150 ఇస్తారంట, చూద్దాం. స్టింగ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఇప్పుడు 2 కలర్స్లో వచ్చింది, రెడ్ అండ్ బ్లూ, ఇవి ఇక్కడ ఉంటాయి ఎమర్జెన్సీ రిఫ్రెషింగ్కి. ఒకవేళ అంత టైర్డ్ కాకుంటే आपका दिल खुश जितना है वो दे देगा. ठीक थैंक यू. प्रॉब्लम तो नहीं है ना? नहीं खुश है ना? हाँ थैंक यू. गुड नाइट. मेरे पास गुड नाइट कोई बात नहीं, आपको खुश है तो मैं तो और दे देते हैं. नहीं नहीं थैंक यू. गुड नाइट. गुड नाइट. డబ్బులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మందు తాగడానికి మాత్రం హెల్ప్ చేస్తే ఫుల్ కుష్ అనమాట జనాలు. సో టోటల్లో ఈ 200 ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి చూడండి, చెప్తాను. ఎక్కడి నుంచి పోయినాను మరి అక్కడికే వచ్చినాను అనమాట. కానీ తేడా ఏంటంటే ర్యాపిడోలో 200 వస్తే సేమ్ డిస్టెన్స్కి ఊబర్లో 223 వచ్చింది. సో చూడండి లాస్ట్ ఆర్డర్కి ఎంత వచ్చింది, 219. కారెడనా హల్లీ అంట. ఈ మేఘనా రోడ్డు హోటల్ ఎంపైర్ రోడ్డు వన్ వే చేశారనమాట, ఏ వెహికల్స్ని పోనీయట్లేదు. ఇప్పుడు అక్కడ మేఘనా కనలేక ఇక్కడ మెయిన్ రోడ్లో వెయిట్ చేస్తున్న కస్టమర్ కోసము. టైం వచ్చేసి 11:12:40. సో ఇంకా జనాలు
ఫుల్ రద్దీ ఉందన్నమాట. ఆటో డ్రైవర్ గారు కూడా చేస్తుంటు పోలీసు గారు హెల్ప్ చేస్తున్నాడు. ఎక్కడున్నాడు కస్టమర్ అర్థం కావట్లే. కొంచెంసేపట్లో కోరమంగళలో అది ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. వాడు మేఘ దగ్గర రమ్మంటున్నాడు, మేఘ నా దగ్గరికి రూట్ లేదు, రారా అంటే తాగేస్తున్నట్టున్నాడు, రాలేనని వాడు క్యాన్సిల్ చేసినాడు. గోడ సేమ్ రావట్లేదు, ఆటో వాళ్ళంతా తిరుగుతున్నారు. ఇక్కడ టక్ 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 ఆర్డర్ రావాలి, అలాంటిది ఏం రావట్లేదు. రాత్రి 1 గంట అవుతుంది, 1 గంటకి ఇది పరిస్థితి కోరమంగళలో. ఇంకో ఆర్డర్ వచ్చింది, చూసిరా బాబు ట్రాఫిక్ ఉందని అర్థమవుతుంది కానీ గుద్దుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. ఎట్లా తూతుంది చూడండి అమ్మాయి. ఒంటి గంట అవుతుంది అయినా కూడా ఈ రెస్టో బారు ఇంకా ఓపెన్ ఉంది. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ చేసి పడేశారు. ఇక్కడ రోడ్ బ్లాక్, సో ఈ ఆర్డర్ కూడా క్యాన్సిలే. హలో, ఓ రోడ్ బ్లాక్ హే భయ్యా, ఓ రోడ్ బ్లాక్ హోగా, ఆప్ మెయిన్ రోడ్ పే ఆ సక్తే. ఉందన్నయ్య వాడు పని ఏం లేదురా బాబు. ఎక్స్క్యూజ్ మీ, ప్రస్తుతానికి మారుతల్లో ఉన్నాము. టైం వచ్చేసి 2:46. వీళ్ళు అవతారాలు చూడండి, అవతారం ఉండదు. హాయ్, మీ బండి చూసి అరుస్తా ఉన్నా, అందుకే అరుస్తున్నా. మ్యూజిక్ ఉంది వినపడలేదు, చూస్తా ఉంటాను. ఇవి నేను చేస్తా ర్యాపిడో నైట్ టైమ్.
వచ్చిన చేస్తా ఉన్నాను. మొత్తం సాటర్డే నైట్ బాగుంటుంది కదా, సాటర్డే నైట్ ఆల్రెడీ 7 స్టార్ట్ చేశాను, ఆల్రెడీ 1000 అయింది, 1000 దీంట్లో మరి ర్యాపిడ్లో ఒక 300 7 ఇప్పుడు ఇంత 2-3 అవుతుంది. మార్నింగ్ 7 వరకు చేసుకుని వెళ్తాం. రేపు హాలిడే కదా, ఏం లేదు, ఆర్డర్ వస్తేస్తే చేయడం అంతే, ఆర్డర్ వస్తే చేయడమే. అంటే ఆగను, తిరుగుతా ఉండేది అంతే. హై డిమాండ్ ఏరియాస్ ఉంటాయి కదా, దానికి వెళ్ళిపోవడం. అది నంబరు తెలిసిపోతుంది, పర్సనల్ నంబర్ ఒకటే ఉంది నా దగ్గర, ఫోన్ రెండు ఫోన్లు ఏం లేవు, ఒకే ఫోన్లో రెండు సిమ్లు ఉన్నాయి, కానీ అది ఇంకా బీటా వర్షన్లోనే ఉంది కదా, రాలే అందరికి అప్డేట్ రాలే. నంబర్ అంతా వెళ్ళిపోతే డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది కదా, ఒక ఛానల్ క్రియేట్ చేస్తే దాంట్లో ఇంటరాక్షన్ ఉండదు. ఏం చేద్దామని వేరే ఏమైనా సిమ్ తీసుకొని ఇంకో ఫోన్ ఇంట్లో ఉంది దాంట్లో వేసి యాక్టివేట్ చేద్దామని. ఫోన్లో ఆల్రెడీ డైరెక్ట్ యూట్యూబ్లో పెడతారు, సెండ్ మీ యువర్ నంబర్, ఎట్లా పంపిస్తారు నంబర్? ఇన్స్టాగ్రామ్లో వస్తూనే ఉంటాయి, అదొక ఇప్పుడు రైడ్స్ చేస్తున్నప్పుడు అదొక ప్రాబ్లం నాకు, టంగ్ టంగ్ అని నేను నోటిఫికేషన్స్ అని ఆఫ్ చేసుకోవాలా. ఏం పేరు? వినోద్. ఓకే ఓకే. బాయ్. మన సబ్స్క్రైబర్తో కలిసాను, ఇట్లా కలుస్తుంటా కానీ ఎప్పుడు రికార్డ్ చేయను అనమాట, ఇది ఆల్రెడీ రికార్డ్ అవుతూ ఉన్నది కాబట్టి. ఈ వీడియోలో వచ్చాడు కస్టమర్, మన సబ్స్క్రైబర్. టైము 4:27, 4:30 అనుకోండి. ఆ మారుతల్లి బీటీఎం, ఇవన్నీ కడుబీసినల్లి మారుతల్లి. ఈ రైడ్స్ చేసుకుంటా బీటీఎంకి వచ్చాను, బీటీఎంలో డ్రాప్ చేసి వస్తుంటే మరి ఫస్ట్ వీడియోలో చూపించాను కదండి, ఫస్ట్ నైట్ 1 డే ర్యాపిడోలో 4 AM బిర్యానీ ఇక్కడ ఆల్రెడీ తిన్నాను. సో ఆకలిస్తుంది, ఎప్పుడో సాయంత్రం రాత్రి తిన్నాను, ఆర్డర్ వచ్చింది క్యాన్సిల్ చేస్తా, అంటే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంతవరకు మనకు సాటర్డే అర్నింగ్స్ వచ్చేసి 1271, అలాగే ర్యాపిడోలో ఇంకా చేస్తాను, తినేసి మళ్ళీ చేస్తాను పొద్దున్న వరకు, మినిమం 12 అవర్స్ అన్న చేయాలి. ఈరోజు 38, నిన్న 238, అప్రాక్సిమేట్లీ 270 ప్లస్ 1270 1500 దాటింది, 1500 వితౌట్ పెట్రోల్, అంటే పెట్రోల్ ఖర్చులు కాకుండా. సో పెట్రోల్కి ఒక 400 పోయి ఉంటుంది. బైక్ అక్కడ పార్క్ చేసి ఫోన్ చేయడానికి వచ్చాను పొద్దున 4:30, ఆల్రెడీ జనాలు ఉన్నారు చూడండి. సో తినేసి రైడ్స్ కంటిన్యూ చేస్తాను. ఈసారి పోయినసారి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తీసుకున్నాను, ఈసారి మటన్ బిర్యానీ తీసుకున్నాను. మటన్ను అంత మెత్తగా ఏం లేదు, కొంచెం అంటే ఎక్కువసేపు మ్యారినేట్ చేసినట్లు లేరు, కానీ పలావ్ అంటే బిర్యానీ ప్లస్ షెర్వా బాగానే ఉంది. మనకు బయటకు వచ్చి ఆన్ చేయగానే మెజెస్టిక్కి ఆర్డర్ వచ్చింది అనమాట, 134 రూపీస్. సో వెళ్దాం మెజెస్టిక్ వెళ్ళి కస్టమర్ పికప్ చేసుకుందాం, అంటే మెజెస్టిక్లో డ్రాప్ చేద్దాం కస్టమర్ని. నా వల్ల కాలేదండి, తిన్నాను అలాగే జలుబు ఉంది. సో ఆ మెజెస్టిక్ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. నేను మ్యాక్సిమం ఆర్డర్స్ క్యాన్సిల్ చేయను. ఇంకా ఇప్పుడు ఎట్లుందంటే జలుబు ఎక్కువైపోయి బాగా తుమ్ములు వస్తున్నాయి తిన్న తర్వాత. సో ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు. 9 అవర్స్కి మనకు ఒక 1100 మాత్రమే వచ్చింది, టార్గెట్ 1500
కంప్లీట్ చేయాలి. అంటే పెట్రోల్ తీసేసి తీసేస్తే మనకు 1100, పెట్రోల్ తీయకుండా అయితే 1550 వచ్చినట్టు. సో మన బడ్జెట్ 1000లో ఏదైనా ఇయర్బడ్స్ తీసుకుంటాను అంతే. ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్.